తెలంగాణపై మోదీ ఫోకస్ ఇకపై నెలకోసారి రాష్ట్రానికి ఆరో తేదీన బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్షన్ ఎనిమిదిన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ నేషనల్ హైవేల పనులకు శంకుస్థాపన అదే రోజు పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ మేలో వరంగల్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇకపై ఆయన నెలకోసారి రాష్ట్రానికి రాబోతున్నారు అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ లో కూడా పాల్గొంటారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి ఎక్కువ ఆదరణ ఉండడం రాష్ట్రంలో మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణపై తెలంగాణపై బీజేపీ హైకమాండ్ మరింత దృష్టి పెట్టింది పోయిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో అప్పటి నుంచి ఫోకస్ పెడుతూ వస్తున్న హైకమాండ్ ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు ఇప్పుడు సి మీరు ఫోకస్ పెట్టేటప్పుడు మీరు మార్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ప్రధానంగా బీజేపీలో ఫోకస్డ్గా పాయింట్అవుట్ చేయాల్సిన కొన్ని కొన్ని పాయింట్స్ ఏంటంటే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టుకొని పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు పాపం వాళ్ళు నిరుద్యోగుల అంశం కావచ్చు చాలా అంశాల్లో వాళ్ళు ఎక్కడికక్కడ కొట్లాడుతున్నారు ఇప్పుడు ఆ సిరిసిల్ల లాంటి ఏరియాలో మొత్తం ఆడ ఈ కేటీఆర్ బలగం అంతా కేటీఆర్ యొక్క బ్యాచ్ అంతా అంత అంత దారుణంగా ప్రజల మీదనే డైరెక్ట్గా అటాక్ చేస్తున్న పరిస్థితులు అక్కడ కూడా కొట్లాడుతున్న కొంతమంది ఉన్నారు అట్లా అట్లా చాలా రిమోట్ ఏరియాస్లో కూడా వాళ్ళు కొట్లాడుతుంటే ఈ పైన ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో పై స్థాయిలో పై లేయర్గా ఉన్న ఒక పది పదిహేను మంది నాయకులు తన్ను వస్తూ ఉన్నారు సో ఫస్ట్ మీరు దాన్ని సెటరేట్ చేసుకోవాలి మీ కార్యకర్తల కష్టము ఈ ఈ పది పది పదిహేను మంది సోకాల్డ్ నాయకుల కొట్లాటల వల్ల నీరుగారిపోతున్నది మీరు కాంగ్రెస్లో గొడవలు ఉంటే ఇంకో పార్టీలో గొడవలు ఉంటే మా దాంట్లో క్రమశిక్షణ ఉంటుంది ఇప్పుడు అది లేదు సో దాన్ని మీరు మార్చుకోకపోతే మీరు ఎంత ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదు నెంబర్ టూ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులను కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో మీరు దుబ్బాక హుజూరాబాదు ఈ ఈ గెలుపుల తర్వాత జిహెచ్ఎంసీ గెలుపుల తర్వాత కూడా భారీ స్థాయిలో భారీ స్థాయిలో లీడర్లు ఎవరు మీ పార్టీలో ఇంకా చేరలే మరి ఆ రకమైన ప్రయత్నం మీరు చేస్తున్నారంటే అంత పెద్ద ఫోకస్ పెడుతున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు దీన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోకపోతే కూడా మీకు అధికారం కష్టమే అన్నింటికంటే చాలా కీలకమైంది ఇప్పుడు కవి కవిత లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది సారా దందాలు అన్నది ఓపెన్గా కనిపిస్తూ ఉన్నది మీరేమంటున్నారు మీరే అన్నారు ఖచ్చితంగా జైలుకి పోవడం ఖాయం ఖచ్చితంగా జైలుకు పోయడం ఖాయం ఆన్ ఫస్ట్ డే ఢిల్లీకి చెందిన మీ ఎంపీలు చాలా క్లియర్గా చెప్పారు కేసీఆర్ పరివారి ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని సో మరి మీరు డిసైడ్ అయినప్పుడు మరి ఎందుకు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు ఒకవేళ కవిత అరెస్ట్ కాకపోతే కూడా మీ పని సున్నా గుండు సున్నానే ఇక ఇంకా ఇంకా వేరే ఆప్షన్లే లేదు ఇక గుండుసున్న అంటే మీరు మార్చుకోవాల్సిన చెప్తున్నాను మీరు మీ పార్టీ బలం పెరుగుతున్న మాట వాస్తవము కానీ మీరు మార్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అందుకనే మీరు ఎంత ఫోకస్ పెట్టినా మీరు ఎంత ఫోకస్ పెట్టినా మీరు మార్చుకోకపోతే మీ మీకు గవే రెండు మూడు సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు ఇంకొక పాయింట్ ఏంటంటే ప్ర ముందు నుంచి మీరు అనేది కేసీఆర్ని జైలుకి పంపిస్తాం కేసీఆర్ అవినీతిని తీస్తాం కేసీఆర్ అది చేస్తాం ఇది చేస్తామని ఈ రాష్ట్రంలో అత్యంత దారుణమైన అవినీతి అని అంటే కాళేశ్వరం ఈ కాళేశ్వరం ఫైల్ ఓపెన్ చేయకుండా కేసీఆర్ అవినీతిని మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్ల అవినీతిని ఎండగట్టకుండా ఆ ఫైల్ ఓపెన్ చేయకుండా మీరు మేము ఏదో అవినీతి మీద పోరాటం చేస్తామంటే ప్రజలు కూడా నమ్మడానికి అవకాశం ఉండదు సో ఈ అవినీతిని కూడా మీరు ఆ ఫైల్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా ఈ అన్ని వాటిల్లో మీరు ప్రధానంగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది సో అది అది ఆలోచించుకోవాలి ఈ ఫోకస్లు ఇవన్నీ ఇవి కాదు ప్రజలు చాలా క్లియర్గా చూస్తున్నారు కేసీఆర్ని కొట్టేవాళ్ళు ఎవరు మీరు ఒకటే కాంగ్రెస్ని లేకుండా చేస్తే టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది అయిపోద్ది అది కుదరదు అది ప్రజలు చాలా గమనిస్తున్నారు తొమ్మిది సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఎవరు ఎవరితో ములాఖతయి ఉన్నారు ఎవరు ఎవరు కేసీఆర్కి కోవట్టన్న కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు సో పబ్లిక్ ఇప్పుడు డిసైడ్ చేసుకోరు బి ఎలక్షన్ బిఫోర్ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ముందు పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు ఆ మాస్క్లన్నీ అన్నీ అప్పుడు తొలగిపోతాయి సో అందుకే మీరు ఫోకస్ చేయాలంటే ఈ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి